స్వామీజీ. ఒకరోజున స్వామివారు బాగా పరివత్తుల్లో ఉండగా అప్పుడొకరు వచ్చి రేపు ఉదయం మా ఇంటికి భిక్షకు రండి అని పిలిచారు. అందరూ బాగా చనువైన వాళ్లే. అందరితోనూ సరే అనేశారు స్వామి. ఒకరి సంగతి ఒకళ్ళకి తెలియదు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. మర్నాడు నలుగురేళ్లలోనూ ఒకే సమయానికి భిక్ష చేశారు స్వామి. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఎవరిని వెంట రావద్దు అని ఒక్కరే వచ్చేశారు. సాయంత్రం అయ్యేసరికి ఆ విషయం బయటపడి ఆశ్రమంలో గొప్ప సందడైంది. ఆ నలుగురు స్వామివారి దగ్గరికి వచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేయసాగారు. ఇది ఐదోది అన్నారు స్వామివారు. ఐదోది ఏమిటి స్వామి అన్నారు అక్కడి వాళ్ళు. తర్వాత తెలుస్తుందిలే అని నవ్వేసి ఊరుకున్నారు స్వామి. ఆ రోజుల్లోనే మైసూరు రాజబంధువు ఒకరు వారింటికి వచ్చి గణపతి పూజ చేయమని వెంటపడి ప్రార్థించసాగారు. సామాన్యంగా బెట్టు చేయటం ఎరగనటువంటి స్వామి వారింటికి వెళ్ళటానికి తొందరగా ఇష్టపడలేదు. జట్కా బండికి రూపాయి పెట్టే కన్నా నడిచిపోయి ఆ రూపాయి ఆశ్రమంలో పనిచేసే వాళ్ళకిస్తే ఎందుకైనా పనికొస్తుంది అని తాపత్రయపడుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో మహారాజులు పిలుస్తుంటే వెళ్ళకపోవటం ఆశ్రమ పెద్దలకు బుద్ధిగా నచ్చలేదు. చివరికి స్వామివారు వారింట్లో పీటర్ పూజ చేయటానికి అంగీకరించారు. అప్పటికే కొన్ని వందల ఏళ్లకు పాదపూజలకు వెళ్లినటువంటి స్వామివారికి మహారాజ వైభవం అంటే ఏమిటో అక్కడ అర్థమైంది. అడుగడుగున ఆ ఎత్తుగడే వేరుగా ఉంది. పూజకై వాళ్ళిచ్చినటువంటి పూజాపాత్రలే వేరుగా ఉన్నాయి. ఇదంతా రాజ్యాలు ఊడిపోయాక ఉన్నటువంటి వైభవం. మరి అసలు వైభవం అంటే ఇంకా ఏ రకంగా ఉండేదో. స్వామివారు పూజ పూర్తి చేశారు. చివరిలో తీర్థం పుచ్చుకోవటానికి ఒక పక్షవాత రోగిని తెచ్చారు. అతడు వాళ్ల కుటుంబంలో వాడే అని తెలుస్తోంది. రాత్రి కల్లో కనిపించి తమరు అనుగ్రహించింది వీరినే స్వామీజీ అని వాళ్లు పరిచయం చేశారు. స్వామివారికి ముందుగా మనసుకు తగిలింది స్వామీజీ అన్నటువంటి పిలుపు. తనను ఆ పేరుతో పిలిచింది ఈ జీవితంలో వీళ్లే కాని ఆ పేరు ఎన్నో ఎన్నో యుగాలుగా తనదే. అయి తనదే తన సొంత పేరు అనిపిస్తోంది. అవును, అదే అసలు పేరు. ఇక నుంచి జనం అలాగే పిలుస్తారు అనుకున్నారు స్వామీజీ సంతోషంగా. ఆ తరువాత మనస్సుకు తగిలింది కలమాట. ఇతని కలలోకి నేను ప్రయాణం చేయలేదే. స్వామీజీ ఆలోచనలు సాగుతూ ఉండగా వాళ్లే చెప్పుకోబోతున్నారు. మొన్న 4 రోజుల కిందట తమరు కనిపించి నేను వచ్చి తీర్థం ఇస్తాను, నీ రోగం కుదిరిపోతుంది అని సెలవిచ్చారు. అలా స్వప్న దర్శనం అనుగ్రహించినటువంటి మర్నాడే తాము మా మందిరానికి విచ్చేయటానికి అనుగ్రహించారు. స్వామీజీ ఒక్క క్షణం ఆలోచించారు. అయితే రా, తీర్థం పుచ్చుకో అన్నారు ఏకవచనంలో. రోగం వస్తే మహారాజైనా ముష్టివాడే. వచ్చి తీర్థం తీసుకున్నాడాయన. గణపతికి నమస్కారం పెట్టు ఆజ్ఞాపించారు స్వామీజీ. ఆయన తన 2 చేతులు తనంతట తానే ఎత్తి మెల్లిగా నమస్కరించారు. ఇంకా పర్వాలేదు, మెల్లిగా తగ్గిపోతుంది. ఈ భస్మం రోజు ఔషధంగా లోపలికి తీసుకోండి, ఆ భాగాలకు రాయండి అని ప్రసాదం ఇచ్చారు స్వామీజీ. రాజకుటుంబంలో ఆనందానికి ఆశ్చర్యానికి పోటీ పడింది. ఇంతలో ఔదార్యం కూడా ఆ పోటీలో చేరింది. ఆ కుటుంబ పెద్ద స్వామీజీ ముందు మోకరిల్లి, స్వామీజీ మా సువిశాలమైనటువంటి తోటలో తమకు ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చేందుకు మాకు అనుమతి ఇవ్వండి, మీరు ప్లాన్ గీయించిస్తే మేం పని మొదలు పెడతాం అన్నాడు. ఇంతలో ఒక పెద్ద పళ్ళెంలో ఏవేవో బహుమతులొచ్చాయి. అందులో ఒక పక్క కాశ్మీర్ శాలువా ఉంది, మరో పక్క బంగారం బిస్కెట్లున్నాయి. ఇది
పాదపూజాదక్షిణగా స్వీకరించి అనుగ్రహించండి అన్నాడాయన స్వామీజీకి అందిస్తూ. స్వామీజీ మందహాస మనోజ్ఞంగా కాశ్మీర్ శాలువా అందుకుని, అవి మా ప్రసాదంగా మీరు వాడుకోండి అన్నారు. జమీందారు తెల్లబోయాడు. అసలు రాజవంశ మర్యాదలలో వారిచ్చినటువంటి బహుమతిని తిరస్కరిస్తే అది వారికి అవమానంగా భావించి శిక్షిస్తారు. ప్రస్తుతం ఆ దశ లేకపోయినా అమితంగా ఆశ్చర్యపోవటం తప్పలేదు ఆయనకు. అందుకే బయటికే అనేశారు. ఈ దక్షిణ ఇమ్మని తమరే కదా స్వప్నంలో ఆదేశించారు. ఈ మాట ఆశ్చర్యపోవటం స్వామీజీ వంతైంది. చిరునవ్వు తప్ప మరో భావం ఇలాంటి సందర్భాల్లో వెలువడనీయనటువంటి స్వామీజీ ముఖంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా వెలువడింది. తమరు చేసినటువంటి అనుగ్రహం ఆ స్వప్న దీక్షాప్రదానం, అది మా కుటుంబ భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. దాన్ని తమరే అన్యధీకరిస్తారా స్వామి? ఆయన వినయంలో దైన్యం కూడా చోటు చేసుకుంది. స్వామీజీ గంభీరంగా చూశారు. మీ ఇంట్లో మాకు రావాల్సింది బాగా వచ్చింది. మేము ఎంతో ఆనందంగా వెళ్తున్నాం. మీకు శుభం కలుగుతుంది. ఇది మేం స్వీకరించాం, మీకు ప్రసాదంగా ఇస్తున్నాం. ప్రసాదం స్వీకరిస్తే మీ కుటుంబానికి వృద్ధి. ఇంత ప్రశాంతంగాను చెప్పి మరో మాటకు సందేయకుండా తటాలన ఇంకా లేద్దాం అన్నారు స్వామీజీ. మా తోట ఎప్పుడు దర్శిస్తారు తమరు? ఆ యజమాని వెనకాల పడి అడిగాడు. మా ఆశ్రమం నిర్మాణంలో ఉంది. నేను గణపతిని కదా, ఇటు చాముండి అమ్మకు అటు నంజనగూడ శివయ్యకు ఇద్దరికి ఒళ్ళోనేగా నేనుండాలి. అందుకే నంజనగూడ రోడ్డు మీద చాముండి కొండ దగ్గర ఆశ్రమ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం పూర్తయ్యాక మీరోసారి వద్దురుగాని, ఆ తర్వాత మీరన్నట్లే మరోసారి చూద్దాం. మహారాజులకు మించినటువంటి మహారాజ దర్జాతో స్వామివారు అలా అనేసి చకాచకా వెళ్ళిపోతూ ఉంటే రాజకుటుంబం అవాక్కై చూస్తూ ఉండిపోయింది. ఆశ్రమానికి తిరిగి వచ్చే లోపల స్వామీజీ అనే పేరు స్వామీజీకి ఇష్టంగా ఉన్నది అని కురాళ్లలో వ్యాపించేసింది. దాంతో ప్రతివాళ్ళు స్వామీజీ స్వామీజీ అంటం మొదలుపెట్టారు. పనులు సందడిగా నడిచిపోతూ ఉన్నాయి. కానీ స్వామీజీ మనసులో ఒక పొర ప్రత్యేకంగా ఒక అంశం మీద కేంద్రీకృతం అయిపోయింది. అదే రాజకుటుంబంలో వారి స్వప్నం. స్వామీజీ మస్తిష్కంలో పెన్సుఫాన్ లాంటి చర్చను చెలరేగదీసింది. ఇది ఆరవది. ఆరు సంఖ్యను కొన్ని శాస్త్రాల్లో విరోధానికి సంకేతంగా వాడతారు. ఇప్పుడు ఆరోది విరోధంగానే ఉంది. నా సంకల్పం లేకుండా పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఏమిటి అని గణపతిని ప్రశ్నించాను. నష్టం ఏమిటి అన్నాడైనా. మళ్లీ గట్టిగా ప్రశ్నిస్తే దాటవేశాడు. ఎందుకని? అవును, దాటవేయటం కాదు, చెవుల్లో సోలాల సంగతి గుర్తు చేశాడు. ఎందుకని? ఈ ప్రశ్నలో తప్పుందా? ఇవాళ నిజంగానే నేను ఊహించినటువంటి ప్రమాదం వచ్చింది. శక్తిమాత లడ్డూలు పెడితే తినటానికి ఏమిటి అన్నాడు గణపతి. కాని ఇన్నాళ్ళు లడ్డూలే పెట్టి ఇవాళ పరీక్ష పెట్టింది. అతని కల్లోకి నేను పోలేదు, నా రూపంలో తనే పోయి వరం ఇచ్చింది. సరే, తన పని నేను చేసి పెట్టచ్చు, దానికి బంగారం ఎందుకు అడిగింది నా పేరుతో? నాలో ధనకాంక్ష ఉందో లేదో పరీక్షించాలి అనేగా. ఆశ్రమం కట్టించమని ఎందుకు అడగాలి? నాలో సమర్థనం ఉందో లేదో, దైవతరంగాలను గుర్తించగల నిలకడ ఉందో లేదో పరీక్షించాలి అనేగా. అయిపోయినటువంటి పరీక్షలే మళ్లీ ఎందుకు వస్తున్నాయి? పెట్టినటువంటి పరీక్షకే మళ్లీ పెడుతూ ఉంటే దీనికి అవసరమేమిటి? ఎక్కడుంది లోపం నాలో? ఆశ్రమానికి తలనిర్ణయం జరిగిపోయింది. జరిగే ముందు గణపతిని అడిగాను. ఆ స్థలం నీదే అన్నాడైనా.
శక్తిమంతుని అడిగాను. అదే తన స్వగృహం అంది. అక్కడ స్వయంగా కూర్చుని ధ్యానించి చూశాను. అద్భుతమైన దైవీ తరంగాలు ఉన్నాయి. అక్కడ భూమి లోపలి పొరల్లో ఏవో పురాతన యుగాల నాటి యజ్ఞవేదికలు, స్వర్ణ శిఖర దేదీప్యమానాలైనటువంటి దేవాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. తత్వగుణం సహజ సిద్ధంగా పండగల క్షేత్రం అది. ఇన్ని చూసి నిర్ణయించినటువంటి క్షేత్రాన్ని వీడు విసర్జిస్తాడా అన్న అనుమానం ఎందుకు రావాలి? ఇలా పరీక్ష భయం ఉంటే అనుక్షణం పక్కలో బలే ఉన్నట్లేగా. ఈ స్థితి ఎందుకొచ్చింది? ఎక్కడ నేను తప్పటడుగు వేశాను? ఇది శక్తిమాతను అడిగేటువంటి విషయం కాదు. గణపతి ఆ రోజున ఏదో సూత్రం అందించే ఉంటాడు, అందుకోలేదన్నమాట. తద్గత ధ్యానమే ఈ సమస్యకు పరిష్కారం. ఆ క్షణం నుంచి సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సులోని ఒక భాగం ఈ విషయం మీద కేంద్రీకృతమై ధ్యానస్థితిలో ఉంటుంది. మిగిలిన వ్యవహారం అంతా యథాప్రకారం సాగిపోతూనే ఉంది. ఆ రోజుల్లోనే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయినటువంటి ఎస్ శివరామ శాస్త్రి గారింట్లో 3 నెలలు వరుసగా భిక్ష చేశారు స్వామీజీ. ఆ దంపతులు, స్వామివారి మహత్తులు కొన్ని 100లు కళ్లారా చూసి ఎన్నో ఏళ్లుగా సేవిస్తూ ఉన్నారు. స్వామీజీ సమాధిలో ఉండగా అనేక భాషలు మాట్లాడటం వీరు చూశారు. వీరు గమనించినటువంటి మరో విశేషం, స్వామివారు సృష్టించినటువంటి కలకండకు చీమలు పట్టకపోవటం. వీరికి కూడా అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనమిచ్చారు ఒకసారి స్వామీజీ. స్వామీజీ తన నూతన ఆశ్రమ స్థలానికి వెళుతూనే ఉన్నారు. వెళ్ళినప్పుడల్లా స్థలమంతా కలిసి జరుగుతూనే ఉన్నారు. కానీ ఎన్నిసార్లు తిరిగినా ఎటు తిరిగినా వచ్చి వచ్చి చివరకు ఒక మామిడి చెట్టు కింద కదలకుండా కూర్చుంటారు. ఆ మామిడి చెట్టు ఏ పుణ్యం చేసుకుందో గాని స్వామీజీ ఆ చెట్టును మాత్రం వదిలేవారు కాదు.